మచ్చంద్ర పాత్రను పోషిస్తా ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించేటటువంటి సమర్థత మీద ఆయన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జాబ్ క్యాలెండర్ పేరు మీద ఒక డూప్ క్యాలెండర్ రిలీజ్ చేసి, ఎందుకంటే డూప్లికేటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు జాబ్ క్యాలెండర్ పేరుతో వేలాది మంది ఉద్యోగుల్ని, లక్షలాది మంది నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. ఎందుకంటే కొత్తగా ఉద్యోగాలు ఏదో క్రియేట్ చేసినట్టు, కొత్తగా ఉద్యోగాలు ఏదో ఇస్తున్నట్టు భ్రమల్లోకి పెట్టి దాదాపుగా 2 సంవత్సరాల కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉన్నాం. ఇక ఉద్యోగుల పరిస్థితికి వస్తే, ఈ రాష్ట్రంలో మేధావులుగా పరిగణించబడి మేధస్సు కలిగినటువంటి వ్యక్తులుగా సమాజాన్ని నడిపించేటటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కిమ్మనకుండా తమ గొంతు తామే నొక్కుకొని మౌనంగా ఉండి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో నాకైతే అర్థం కావటంలా. ఒక మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు, ఈ కుటుంబాలకు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి అంతకన్నా మంచిది కాదు. కానీ ఈరోజు ఒకవైపు ఉపాధ్యాయుల్ని, మరోవైపు ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ప్రశ్నించే తత్వం కలిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎందుకు మౌనంగా ఉన్నాయనేదే నా ప్రశ్న. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, జాబ్ ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేసిన దాని పేరు మీద జగన్మోహన్ రెడ్డి అన్ని అవాస్తవాలు, కనీసం అర్ధ సత్యాలు కూడా లేవు. అసత్యాలని పోగేసి అర్ధ సత్యాలుగా సత్యాలుగా ఈరోజు జనాలకు చెప్పేటటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఉద్యోగులు ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు అర్థం కావట్లా. నిన్న ఏదైతే ఎన్జిఓ ప్రెసిడెంట్ కూడా ఏదో స్వాగతిస్తున్నావు అన్నాడు. సిపిఎస్ రద్దును స్వాగతించు స్వామి. సిపిఎస్ రద్దు అటక మీద పెట్టారు, అటక మీద నుంచి ఎప్పుడు కింద తిప్పుతారో తెలియదు. దాంతో పాటుగా డిఏ లేవు, పిఆర్సీ లేదు. అదే విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమంతో ఉపాధ్యాయులు బలి తీసుకోవటం, అదే కాకుండా ఉపాధ్యాయులు చాలరు అన్నట్టు ఈ బలి యజ్ఞానికి విద్యార్థులు కూడా తీసుకోవడానికి కోసం బయలుదేరినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి, దీని వెనుక నాయకులకు ముట్టేటటువంటి పరిస్థితి ఏంటి, నాయకులు భయంతో ఉన్నారా, లేదు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఇస్తాడని ఎదురు చూస్తున్నారా అనేది స్పష్టంగా సమాజాన్ని చెప్పాలా. ఎందుకు ఇంత కట్టుగా మాట్లాడుతున్నానంటే ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా కూడా నేను 10 సంవత్సరాలు పనిచేసి ఏ రోజు ఎవరికి ఈల్డ్ అవ్వలే. సంక్షేమం కోసం, ఉద్యోగ సంక్షేమం కోసం, ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఆ రోజు కృషి చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే బాధేస్తా ఉంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ పేరు మీద ఉద్యోగులకి ఏదో కలిసి వచ్చింది. ఏం కలిసి వచ్చింది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్తే 83 రీగ్రూపింగ్ కూడా నేను మా నాన్న ఇద్దరం చేశామని చెప్పే పరిస్థితిలో ఉంటే వీళ్ళు మౌనంగా అంగీకరించేటటువంటి పరిస్థితి ఈరోజు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళకు మద్దతు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ సంఘాలు, ఎందుకంటే 60 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత అనేక రిక్రూట్మెంట్లు డిఎస్సిలో పారదర్శకత కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదంటే అనేక ఉద్యోగాలు గ్రూప్ 4 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ప్రకారం చేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి కరోనా మరణాల నుంచి, కరోనా యొక్క ఏదైతే నీడల నుంచి జనాలను మభ్యపెట్టడం కోసం ఆయన ఈరోజు ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఈరోజు ఉపాధి అవకాశాలు పూర్తిగా ఈ రాష్ట్రంలో మృగ్యం అయిపోయినటువంటి పరిస్థితి, కనపడిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా బైబై ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఒకప్పుడు కమ్కమ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితి నుంచి ఈరోజు బైబై ఆంధ్రప్రదేశ్ వీళ్ళే సారబెట్టి సాగనంపుతా ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అండుకో చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కి ఏ పారిశ్రామికవేత్త కూడా రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వస్తే ఏ బినామీ పేరు మీద కట్టేస్తారో, ఏ విజయసాయి రెడ్డి అల్లుడికి ఇస్తారో, లేకపోతే అదాని కంపెనీకి అప్పచెప్తున్నారు భయంతో చిన్న చిన్న కంపెనీలు కూడా రావటం వల్ల నిరుద్యోగిత విపరీతంగా పెరిగింది. ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు ఉద్యోగులు రిక్రూట్మెంటే లేదు, డిఎస్సి అనేది కనపడని పరిస్థితి. ఎందుకంటే 34,000 పాఠశాలలకు ఈరోజు కొత్త విధానం, ఏదైతే జాతీయ విద్యా విధానం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకంలో 34,000 పాఠశాలకు ఈరోజు ఎఫెక్ట్ అవుతా ఉంది. ఉపాధ్యాయులకు ఎంతమంది ఎఫెక్ట్ అవుతుంది, ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, ఎయిడెడ్ పూర్తిగా డెడ్ అయిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏ ఒక పక్క ఎయిడెడ్ లేదు, ఇంకో పక్క ఇది లేదు. దాంతో పాటుగా జాతీయ విద్యా విధానం పేరుతో 5+3+3+4 చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అస్తవ్యస్త రాష్ట్రంగా తయారు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలకు ఒకటే మనవి చేస్తా ఉన్నా, సిపిఎస్ వారంలో రద్దు చేస్తానన్నారు. ఎందుకు ఈ రోజుకి ఎందుకు చేయాలి, వారం అవ్వలేదు ఇంకా.
అదే విధంగా ఈ రోజు మనం ఒకసారి గమనిస్తే పిఆర్సి ఊసలేదు, డిఎల్ పరిస్థితి తెలియదు, మరి ఇంకేంటి ఉద్యోగ సంక్షేమం ఏం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని మీరు ఎందుకు అంతపడతా ఉన్నారు? కరోనా మరణాలు ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పోలీసుల్ని ఎంతమందిని పట్టణం పెట్టుకున్నాయి? ఉపాధ్యాయ ఈ రోజు ఉపాధ్యాయులు వేలాది మందిగా చనిపోయి ఇంకా లెక్కల్లోకి రాని పరిస్థితి ఉంటే మళ్ళీ తిరిగి పరీక్షలు పెడతానని ఆదిమూలపు సురేష్ చెప్పడం ఏంటి? పంతాలు పట్టింపులు ఎవరి మీద? ఈ రాష్ట్రం మీద మీకేంటి కసి? ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు దయచేసి ఇప్పటికైనా సరే ఉద్యమ బాట పట్టండి, పోరాడితే పోయేదేమీ లేదు, హక్కులు కాపాడబడతాయి. ఎందుకంటే ఆ రోజు డిఏ ఒక్కసారి లేట్ అయితే రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా ఉద్యమాలు చేసినటువంటి ఉద్యోగ సంఘాలు ఈ రోజు ఎందుకు కిమ్మనకుండా ఉన్నాయి? ఎందుకు భయపడతా ఉన్నాయి? ఎవరికి భయపడతా ఉన్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరి సంక్షేమం గురించి మీరు ఉన్నారు? ఎవరి సంక్షేమం గురించి పోరాడాలనుకుంటున్నారు? ఏ సంక్షేమం లేకుండా, ఏ ఉద్యమం లేకుండా ఏదైనా సాధించిన చరిత్ర ఉద్యోగ సంఘాలకు ఉందా? నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. నాకు తెలిసి, ఎందుకంటే నా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులుగా పనిచేసిన సందర్భంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాదాపుగా 40 ఏళ్ల పైగా నాకు ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతా ఉన్నా. ఎందుకు ఇమ్మనకుండా ఉంటున్నారు? మీ మౌనం వెనుక రహస్యం ఏంటో చెప్పండి. మీరు ఈరోజు మాట్లాడాలి. ఈరోజు పాఠశాలలు మూతపడతా ఉన్నాయి, ఎందుకంటే గ్రామాలకు విద్యార్థులను దూరం చేస్తా ఉన్నారు, ఉపాధ్యాయుల్ని పాఠశాలలు దూరం చేస్తా ఉన్నారు. ఈరోజు పెత్తనం, కర్ర పెత్తనం కోసం హై స్కూల్ కప్పు చెప్తా ఉన్నారు, అక్కడ ఇంటర్మీడియట్ కప్పు చెప్తా ఉన్నారు. కిలోమీటర్ దూరంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కూల్ పెడితే ఈ రోజు 10 కిలోమీటర్ల వరకు కూడా దిక్కులేని పరిస్థితి ఎందుకు చేయబోతా ఉన్నారు? దీనివల్ల ప్రయోజనాలు ఏమి ఉన్నాయనేది ఒకసారి ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులు కూడా పోరాట పాట పెట్టాలి. ఉద్యోగ సంఘాలు భజన మానేసి ఉద్యోగుల యొక్క సంక్షేమం గురించి పోరాడవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈ జాబ్ క్యాలెండర్ అనేది పూర్తిగా డూప్ క్యాలెండర్, నిరుద్యోగ యువతకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి చేసే మాయాజాలం అంతా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అర్థం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం.